సాగు ఒప్పందం జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తనపత్తి సాగు చేసే రైతుల చిరకాల వాంఛ అధికారులు ఆర్గనైజర్లు కంపెనీల ప్రతినిధులు రైతుల మధ్య ఏటా సమావేశాలు జరగడం ఎలాంటి నిర్ణయాలు లేకుండానే ముగియడం పరిపాటిగా మారింది మానవ హక్కుల కమిషన్ సైతం జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినా ఒప్పందాల దిశగా అడుగు ముందుకు పడలేదు ఇదే అంశంపై మానవ హక్కుల కమిషన్ జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరడంతో ఈ ఏడాదైనా సాగు ఒప్పందాలు అమలవుతాయా అని నడిగడ్డ రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు జోగులాంబ గద్వాల జిల్లాలో పత్తి సాగు ప్రారంభమైంది మే జూన్ మాసాల్లో ఆర్గనైజర్లు రైతులకు పెట్టుబడి కోసం అప్పులివ్వడం విత్తనాలివ్వడం సాధారణం ఈసారి కంపెనీలు నేరుగా రైతులతో ఒప్పందం చేసుకుంటాయా లేదా కంపెనీలు మధ్యవర్తులు రైతులకు మధ్య త్రైపాక్షిక ఒప్పందాలు జరుగుతాయా అనేది ఆసక్తిగా మారింది దళారుల దోపిడీ నిర్మూలించాలని నడిగడ్డ రైతులు ఆందోళనలు నిర్వహించారు నడిగడ్డ రైతు హక్కుల పోరాట సమితి చైర్మన్ రంజిత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ నుంచి జులై లోపు నివేదిక సమర్పించాలని కోరింది ఈ నేపథ్యంలో ఈ ఏడాదైనా రైతులు కోరుకున్నట్లుగా ఒప్పందాలు జరుగుతాయా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది దేశంలోనే విత్తన పత్తి అత్యధికంగా సాగయ్యే జిల్లా జోగులాంబ గద్వాల ఏళ్లుగా నలభై వేల మందికి పైగా రైతులు విత్తన పత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు కానీ వారి జీవితాలు మారటం లేదు ఆదాయం లేకపోగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు కారణం అక్కడ పాతుకుపోయిన ఆర్గనైజర్ల వ్యవస్థ విత్తన పత్తి సాగు చేసే రైతుకు కంపెనీలే పన్నెండు శాతం వడ్డీతో అప్పుగా ఇస్తాయి కాని కంపెనీకి రైతులకి మధ్య మధ్యవర్తులుగా ఉండే ఆర్గనైజర్లు రెండు రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నారు ఏప్రిల్ మేలో రైతులకు అప్పులిస్తే నవంబర్ డిసెంబర్లో చేతికొచ్చిన పంటను రైతులు ఆర్గనైజర్లకు అప్పగిస్తారు అప్పటి వరకే వడ్డీ వసూలు చేయాలి కానీ ఆర్గనైజర్లు మళ్లీ సీజన్ ప్రారంభమయ్యే వరకు లెక్కలు తేల్చకుండా మరుసటి జులై వరకు రైతుల నుంచి రెండు రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నారు దీంతో రైతులకు వచ్చే ఆదాయం వడ్డీలకే సరిపోతుంది కంపెనీలు ఆర్గనైజర్లు రైతులు ఈ భాగస్వాములుగా లేరు మేమేమంటున్నామంటే రైతు పండించేటువంటి రైతు ఆ భాగస్వామ్యంలో ఆ ఒప్పందాలలో భాగస్వామ్యం లేకపోతే రైతుకు నష్టం జరిగితే ఏ రకంగా ముందుకు ముందుకెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు తనకు నష్టం జరిగితే ఫెయిల్ అయిందని కానీ లేకపోతే పేమెంట్ రాకపోతే కానీ ఎక్క ఏ ఎవరిని పోయి అడగాల ఒక పత్రం ఉండదు ఏముండదు కాబట్టి ఎంఓయూ అనేది అమలు చేయాలా ఒప్పందాలు అమలు చేస్తే తప్ప రైతు బాగుపడే పరిస్థితి ఈ జిల్లాలో లేదు లేకుంటే రైతు అడుగడుగున నష్టపో పండించినటువంటి రైతు ఈ రకంగా నష్టపోతున్నాడు ఈ పంటలు తిరిగి నకిలీ కల్తీ విత్తనాలుగా అమ్మడం వల్ల తిరిగి రైతు నష్టపో అప్పగించిన పంటపైన దళారుల దోపిడీ కొనసాగుతోంది జిన్నింగ్ ఛార్జీలు రైతువే విత్తనాల తూకంలోనూ క్వింటాకు ఏడు కేజీల చొప్పున తరుగు తీస్తారు గింజలేని పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో ఏ రేటు ఉందో అదే రేటు రైతుకు చెల్లించాలి కానీ ఆ సీజన్లో కనిష్టంగా ఏ రేటుంటుందో అదే రేటు చెల్లిస్తారు రవాణా బీమా ఇతర ఖర్చులంటూ ఇచ్చే డబ్బులో కోతలు పెడతారు శుద్ధి చేసిన విత్తనాల్లో పనికిరాకుండా పోయిన విత్తనాలు నాసిరకం విత్తనాలంటూ మొత్తం ప్యాకెట్ల నుంచి పది నుంచి ఇరవై శాతం ప్యాకెట్లను కోతకు అలా తరుగుపోగా వచ్చిన విత్తన ప్యాకెట్లకే డబ్బులు లెక్కగట్టి ఇస్తారు కంపెనీలు ఆర్గనైజర్లకు ఒక ప్యాకెట్కు చెల్లించే ధర కంటే తక్కువ ధరలు రైతులకు చెల్లిస్తారు ఈ లావాదేవీలన్నింటికీ ఎక్కడా ఆధారపత్రాలు ఒప్పంద పత్రాలు ఉండవు తెల్ల కాగితంపైనే అన్నీ జరిగిపోతాయి ఈ దోపిడీకి అడ్డుకట్టపడాలంటే రైతుకు కంపెనీకి మధ్య లేదా రైతుకు ఆర్గనైజర్కు కంపెనీకి మధ్య ఏం జరిగినా అది చట్టబద్ధంగా జరగాలంటే సాగుకు ముందే ఒప్పందపత్రం ఉండాలి అన్నది నడిగడ్డ రైతుల ప్రధాన డిమాండ్ అందులో పెట్టుబడి రుణం దానిపై వసూలు చేసే వడ్డీ విత్తన ప్యాకెట్ రేట్ సహా అన్ని అంశాలు పొందుపరచాలి దూది రేట్లను పత్తి కంపెనీల్లో బోర్డులపై ప్రదర్శించాలి ప్రతి లావాదేవీకి అధికారిక రసీదు ఉండాలి ఇవి జరిగితే విత్తన పత్తి వ్యాపారంలో నిబంధనల ఉల్లంఘనలకు దోపిడీకి కాస్త అడ్డుకట్ట వేయొచ్చని రైతులు భావిస్తున్నారు గతేడాది త్రైపాక్షిక ఒప్పందం ముసాయిదాను రూపొందించినా సర్కార్ నిర్ణయం తీసుకోకపోవడంతో అమల్లోకి రాలేదు ఈ ఏడాదైనా ఒప్పందాలు అమల్లోకి వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళని రేట్ వస్తుంది ఎంత రేట్ వస్తుంది తెలుస్తుంది ఎంత పంట ఏమైనా నష్టమైతే ఇన్సూరెన్స్ వస్తుంది కంపెనీ ఇస్తుంది అని అంటున్నారు కంపెనీ కూడా ఇన్సూరెన్స్ ఇస్తుంది అని అంటున్నారు మాకు రేటు ఎంత నాలుగు వందల ఇరవై రూపాయలు కంపెనీ ఇస్తుంది అని అంటున్నారు కానీ మాకు నాలుగు వందల మూడు వందల డెబ్బై అరవై రూపాయలు ఇస్తామంటున్నారు కానీ ఏం నాలుగు వందల అరవై డెబ్బై రూపాయలు ఎందుకు మీరు కమిషన్ ఎందుకు ఉంటుంది కానీ మాకైతే మాత్రం ఏం లేకూడదు మాకు ఒప్పందం అంటే మాకు నాలుగో నెలలనే మూడో నెలలనే వస్తాయి కదా సార్ పైసలు కూడా మాకు ఫస్ట్ వడ్డీ తగ్గుతుంది మాకు సంగనోటి ఇబ్బంది లేకూడదు కదా సార్ ఫస్ట్ శాంపుల్ ఇచ్చిన ఆడే సగం అమౌంట్ వస్తుంది అంతవరకు దగ్గర ఇల్లు ఎనిమిదో నెలల దగ్గర ఇస్తారు ఇయర్గా సార్ మాకు డబ్బులు అంతవరకు దగ్గర దాని కొరకే ఇంత చెప్పలు వాడాలని అంటున్నాం సార్ మాకు ఒప్పందం కావాలని అంటున్నాం కంపెనీ నుంచి డైరెక్ట్ దానికే అడుగుతున్నాం సార్ అంటే మాకు గింజలు వస్తే కదా మధ్యవర్తికి వాళ్ళే మా కంపెనీ గిన్నెలు తెచ్చితే మాకు ఫిరిగా అయ్యమని అరగలేదు ఏదో పది ఇరవై రూపాయలు కమిషన్ తీసుకునే కూడా మాకు పేమెంటే ఎక్కువ వస్తుంది అట్లా కంపెనీలు ఏం చెప్తున్నారు నాలుగు వందల తొంభై రూపాయలు చెప్తుంటాయి నీళ్ళు మాత్రం నాలుగు వందల పది రూపాయలు ఇరవై రూపాయలు ఇలా ఇస్తుంటారు ఇది చాలా దుర్మార్గం ఫ్లార్ ఇది మధ్య దళారీ వ్యవస్థను రూపుమాపి రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విత్తనపత్తి రైతుల సమస్యపైనా దృష్టి సారించాలి అనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి కంపెనీలు ఆర్గనైజర్లు చేస్తున్న చట్టాలు నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి